sorry, sorry, sorry. నార్మల్ ఆక్సిజన్ ఇక్కడ పెట్టుకొని నీళ్లు బ్రీత్ చేయాలి, ఇఫ్ ఇట్ ఫోర్స్ ఆక్సిజన్ మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే రికవరీ చాలా బాగుంది. వాడుకోవచ్చు ఆక్సిజన్ అందుకని అన్ని ఒక హాఫ్ అన్ అవర్ లో రికవరీ వెంటిలేటర్ మీద వెళ్ళకపోతే కూడా అరేంజ్ చేస్తాను, అది రెడీ అవ్వలేదు మాకు 3-4 డేస్ లో టైం టోటల్ 80 లాక్స్ ఏడిచ్చామాడు. యాక్చువల్గా పీడియాట్రిక్ లో ఒకటి ఉంది, ఇక్కడ 7 పీడియాట్రిక్ ఒకటి ఇచ్చాము, ఇంకా 2 కూడా పీడియాట్రిక్ ఆర్డర్ చేశాం. ఆల్రెడీ 2 ఇచ్చామాడు పీడియాట్రిక్, ఇప్పుడు మళ్ళీ 4 ఉంది, మొత్తం 5 మెషిన్స్ పీడియాట్రిక్ లో ఇక్కడ. ఆక్సిజన్ కావాలి సార్, అది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సార్. ఆక్సిజన్ కోవిడ్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి, కోవిడ్ ని ఎదుర్కోవడానికి అదేవిధంగా హెల్త్ ద్వారా అందించాల్సింది ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజల్ని అవేర్నెస్ చేయడంలో కానీ, వారికి ఆరోగ్య సేవలు అందించడంలో కానీ ఇప్పుడు కూడా ముందుంది. మన రాష్ట్రము ఎక్కువ కేసులు, ఎక్కువ టెస్టులు చేయడం కానీ, ఎప్పుడు ఏది అడిగితే అది ఇచ్చే విధంగా ముందుకు రావడం కానీ ముఖ్యమంత్రి గారు చేయడం వల్ల మనకి ఇప్పటి వరకు కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి వైద్యులని అందరూ బాగా పనిచేయడం జరుగుతుంది. మన తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు కొత్తగా విచ్చారు, వారి సిబ్బంది అందరూ కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు, డిఎండేశ్వర్ ఇలా ఒకళ్ళు ఇట్లా ఫ్రంట్ లైన్ లో ఉండే ఆఫీసర్స్ అందరూ కలెక్టర్ గారి ఆధ్వర్యం, కలెక్టర్ గారు కూడా ఏది ఎవరు ప్రజాప్రతినిధులన్నా ప్రజల దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ కానీ ఆయన తెలుసుకుని కానీ డాక్టర్స్ చెప్పినవి కానీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ మరి ముందుకెళ్తూ కరోనా బాధితులందరికీ కూడా అండగా ఉండడం జరిగింది. మేము హృదయపూర్వకంగా మా అందరి తరఫున, ప్రజల తరఫున కలెక్టర్ గారికి, వారి టీం అందరినీ కూడా, హెచ్పీ గారు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే టెస్టుల్లో కానీ అన్నింటిలో కూడా ఎక్విప్మెంట్, ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే జీజీహెచ్ కంప్లీట్ కోవిడ్ హాస్పిటల్గా చేయటం కానీ, చేయక ముందు కూడా చాలా బాగా చేయడం జరిగింది. జీజీహెచ్ టీం అందరూ కూడా, సూపరింటెండెంట్ గారు, ఇతర హెడ్ ఆఫ్ ది ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కానీ, మరి నర్సెస్ కానీ అందరూ కూడా చాలా బాగా చేయటం జరుగుతుంది. ఇది ఏసీ చేసి, బెడ్స్ వేసి,
లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కావాల్సిన విధంగా చేసి తయారు చేయడానికి దగ్గర దగ్గర 80 లక్షల రూపాయలతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కోరమండల్ వారితో మాట్లాడి కలెక్టర్ గారు సిఎస్ఆర్ నుంచి ఇవన్నీ కూడా ప్రజలకి పేషెంట్స్కి అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి మేమందరం కోరుతున్నాం, ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మీ సేవకు సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే పేషెంట్లు దయచేసి కరోనా రాకుండా చూసుకోండి, వస్తే భయపడకండి.